నిజామాబాద్ జిల్లాకు చెందిన మేడి పోతుగొండ 15 సంవత్సరాల క్రితం దుబాయ్కి ఉపాధి కోసం వెళ్ళాడు. అయితే ప్రస్తుతం అనారోగ్య కారణాల వల్ల అతను తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది. తనకి దుబాయ్ ప్రభుత్వం పాస్పోర్ట్ ఇచ్చి స్వదేశానికి రప్పించాల్సిందిగా అతని సన్నిహితులు బంధువులు కోరుతున్నారు. పీడపల్లి గ్రామవాసి మేడి పోతన్న 15 సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్ళి ఇప్పటివరకు మన దేశానికి రాశాను రాలేదు. పాస్పోర్టు చేతిలో లేదు, ఎలాంటి ఆధార్ కార్డు లేదు, అకామా లేదు, మన దేశాన్ని గుర్తించే పత్రం లేదు. దీనికి సంబంధించి నిజామాబాద్ కలెక్టర్ గారిని కలుస్తున్నాం. ఒక భారతీయుడని గుర్తింపు పత్రం కావాలి అన్నది. ఆ పత్రం ఇస్తే అక్కడ అవుట్ పాస్ విధానం ద్వారా మన దేశాన్ని తెప్పించే మార్గం ఉంది. మీ కుటుంబ సభ్యులకు తెలియక గత 10 సంవత్సరాలు తిరుగుతున్నాడు. వీళ్ళకు ఎవరు తెప్పిస్తారో తెలియదు, అసలు ఎట్లా సరో తెలియదు. అక్కడ ఆయన సభలో ఇక్కడ ఈ సభ ఇద్దరు దీనికి సంబంధించి ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళి వీరిని ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం.